हाय फ्रेंड्स, चिकन एग रेसिपी की कावाल्सिन पदार्थालु आनियन्स, चिल्लीस, करिवेपाकु, कोत्तिमीरी, उड़कबेट्टिन चिकेन, उप्पु, कारं, पसुपु, ఒక ఎగ్ అన్నమాట, అల్లం వెల్లిపాయ పేస్ట్ సరే కదండి. ఇది ఒక ఆనియన్ అన్నమాట. ఇది జస్ట్ ఒక 4 పీసెస్ చికెన్ కేనండి అన్నమాట. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి బాగుంటుంది. దానికోసమని కొంచెం ఒక కప్పు కర్రీ లాగానే మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఇది పుల్కాల్లో బాగుంటుంది, లేకపోతే పప్పుచారులోకి సైడ్ డిష్లా బాగుంటుందన్నమాట. సో దానికనేసి ఆనియన్స్ మాత్రం ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట అండి. ఎందుకంటే ఇది నేను ప్రస్తుతానికైతే ఇది పుల్కాల్లోకి తయారు చేసుకుంటున్నాను నేను, అందుకని ఆ స్టైల్లోనే మీకు ఏ విధంగా కుకింగ్ ఉంటుందో చూపిస్తానన్నమాట. ఈ ఆనియన్స్ బాగా రెడ్డిష్ అవుతూ ఉండాలన్నమాట. హైలో పెట్టుకోవాలండి, దగ్గరుండి చేసుకుంటూ ఉండాలి. చేసుకున్నాక ఇందులో వాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటేనండి, ఉప్పు, కారం, పసుపు మూడు కలిపింది వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. చూసారు కదండి, ఇది బాగా రెడ్గా అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి, కరెక్ట్గా కప్పు చికెన్ అన్నమాట ఇది. ఇది నేను కొంచెం పసుపు వేసి బాయిల్ చేశాను. కరెక్ట్గా కప్పు చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి, మసాలాలని పట్టే విధంగా అన్నమాట. సరే కదండి, ఇది ఉప్పు కారం బాగా పట్టింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కాసేపు దాన్ని కుక్ చేసుకోవాలండి, మూత పెట్టి మరి కలుపుకోవాలి. అలా కొంచెం వాటర్ లిక్విడీ లిక్విడీగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఒక ఎగ్, ఎగ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ రెసిపీలో. అయినా కొత్తిమీర కూడా హెల్త్ కూడా మంచిది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది జస్ట్ జీలకర్ర, ధనియాలు పౌడర్ అంతేనండి. ఇంకా నేను యాలక్కాయలు, లవంగాలు ఇటువంటి ఏమి వాడట్లేదు. సో జస్ట్ అది ఒక్క హాఫ్ స్పూను అంతే, ఎక్కువ అవుతుంది. చూసారు కదండి, కూర బాగా డ్రై అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ డిన్నర్ టైం అయిపోయింది, దానికోసం అనేసి పుల్కాలు కూడా చేసి పెట్టుకున్నాను విత్ లెమన్ పీస్. డైరెక్ట్గా సర్వ్ చేసుకుని తింటే వేడివేడిగానే బాగుంటుంది అన్నమాట. ఎగ్ వేస్తాం కదా, దానికోసమని హాట్గానే అయితేనే బాగుంటుంది. సో నేనైతే ఇవాళ నా డిన్నర్ ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై లైఫ్ ఈజ్ మై ఫ్యాషన్ని ఖచ్చితంగా మీరందరూ బ్లెస్ చేయాలి.